శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరిః ఓం. మీరందరూ ఇప్పుడు ఒక కళాశాలలో ఎలా చదువుకుంటున్నారో అలా 1973 నుంచి 78 వరకు ఇదే విశాఖపట్నం నగరంలో ఏవిఎన్ కళాశాలలో నేను రమణమూర్తి కూడా అలాగే కలిసి చదువుకున్నాం. అలా చదువుకున్న తర్వాత దాదాపుగా 35 అయిపోయిన తరువాత క్రిందటి సంవత్సరం విశాఖపట్నంలో ఆ కాలంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకోవడం జరిగింది. అది ఎంత ఆహ్లాదకరమైనటువంటి విషయమో, ఎప్పుడో 35 క్రితం ఉన్నటువంటి స్నేహితుడు మళ్ళీ కనపడినప్పుడు మనసులో కలిగేటటువంటి అద్భుతమైనటువంటి పరిమళం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే అది అనుభవం ద్వారా సిద్ధించాలి, కానీ కేవలం వాక్కుల చేత ప్రతిపాదింపబడేది కాదు. మీరు కూడా బహుశా ఒక 50 తర్వాత నేను పొందిన అనుభవాన్ని మీరు పొందుతారు, మీరు చదువుకున్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని అలా కలిసినప్పుడు. అప్పుడు నాతో ప్రస్తావన చేశాడు, మా కళాశాలకి వచ్చి ఒక్కసారి విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక సిబ్బందిని ఉద్దేశించి నీకు తెలుసున్న విషయం ఏమైనా ఉంటే మాట్లాడబోయేని, స్నేహధర్మంగా తప్పకుండా వస్తానయ్యా అని మాటిచ్చాను. ఆ మాట ప్రకారంగా ఇవాల్టి రోజుకి అది సాకారమై రావడం జరిగింది. నా మీద ఇంత ప్రేమతో ఆహ్వానించినటువంటి మిత్రుడు రామమూర్తికి, అలాగే కళాశాల అధ్యాపక సిబ్బందికి, పాలక మండలికి ఇంత ప్రేమతో వచ్చి కూర్చున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రారంభంలోనే నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలను తెలియచేస్తున్నాను. ఇక మానవీయ విలువల గురించి మాట్లాడమని అడిగారు. అసలు మానవుడు అనబడేటటువంటి ప్రాణి సృష్టిలో మిగిలిన అన్ని ప్రాణుల కన్నా కూడా భిన్నమైనటువంటి ప్రాణి. భగవంతుని యొక్క సృష్టిలో 84 జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది. ఆ 84 జీవరాశులలోనూ భిన్నమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. చాలా ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి, కానీ ఒక్క మనుష్య ప్రాణి మాత్రం భూమికి అడ్డంగా పుట్టినా నిలువుగా పెరుగుతాడు. ఆ నిలువుగా పెరగడం అన్న దాంట్లోనే ఒక సందేశం ఉంది. అడ్డతిడ్డంగా తిరగడం కాదు, ఊర్ధ్వముఖ చలనం చేసి మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోమని దాని యొక్క సారాంశం. మనుష్యునికొక్కడికే భగవంతుడు స్వరపీటికనిచ్చాడు. మిగిలిన ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు, నవ్వలేదు. కానీ ఒక్క మనుష్యుడికి మాత్రం 2 అద్భుతమైన వరాలున్నాయి. 1, మాట్లాడగలడు. 2, నవ్వగలడు. అన్నిటిని మించి బుద్ధి అన్నది ఉన్నది ఒక్క మనుష్య ప్రాణికి. ఏది మంచి ఏది చెడు అన్నది పెద్దల ద్వారా, ఉత్తమమైనటువంటి గ్రంథముల ద్వారా తెలుసుకుని, తన శరీరము ఉన్న కాలమునందు ఒకనాడు శరీరం పడిపోయినా తాను చేసినటువంటి మంచి పనుల వలన తాను శాశ్వతత్వమును పొందగలిగిన వాడు ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. అందుకే మహానుభావుడు గుర్రం జాషువా గారు ఒక మాట అంటాడు, రాజు మరణించి ఒక తార రాలిపోయి, సుఖవి మరణించి ఒక తార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అంటాడు. మహారాజులైనా కూడా శరీరం పడిపోతే ఎక్కడో రాతి విగ్రహాలుగా ఉంచుతారు, ఈయనెవరు అని అడగాలి. కానీ కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి, 10 కోసం బ్రతికిన వ్యక్తి ఎవరుంటాడో ఆయన యొక్క కీర్తి ఆయన తర్వాత, ఆయన చెప్పిన మంచి మాటలు కూడా ఆయన తర్వాత ప్రజల నాలుకల యందు నానుతూనే ఉంటాయి. దాని చేత శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకుంటాడు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఒక పెద్ద పులి ఉందనుకోండి, ఏ కారణం చేతనైనా కాలులో ఏదైనా పదునైనటువంటి ఒక వస్తువు గుచ్చుకున్న కారణం చేత నడవలేకపోతున్నటువంటి ఒక జింకని వేటాడి తన ఆకలి తీర్చుకుంటుంది. మనిషి అలా కాదు,
మనిషి 10 రకాలుగా ఆలోచించి ఇది సమాజమునకు హితమైనది కాదు, నేను ఒక్కడిని కాదు సంతోషపడవలసినది, నేను సంతోషపడినప్పుడు నాతో పాటు 10 మంది సంతోషపడనిది ఏది ఉంటుందో, నాకు సంతోషదాయకమైన 10 మందికి ఏది బాధాకరమవుతుందో అది నేను చెయ్యను అని చెయ్యడం మానేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే అది మనుష్యులు ఒక్కడే. అందుకే అసలు మానవులకు మాత్రమే విలువలు అన్న పదం అన్వయమవుతుంది తప్ప మిగిలిన ఏ ప్రాణికి కూడా విలువలు అన్న మాట ఉండదు. ఒకవేళ అన్వయమైనా భగవంతుడు దానికి సృష్టిలో ఇచ్చినటువంటి విభూతి ఏది ఉన్నదో అదే దాని విలువ. ఒక ఏనుగు ఉన్నదనుకోండి, ఏనుగుకి దాని యొక్క పెద్ద శరీరమే దానికి విలువ. ఏనుగంత మనిషి అంటారు, ఏనుగంటేనే పెద్ద శరీరం. ఒక గాడిద ఉంటే బరువులు మొయ్యడం దాని యొక్క విలువ. గుర్రం ఉంటే డెక్కలు చీలి ఉండవు కాబట్టి కొండలు కూడా ఎక్కగలగడం దాని యొక్క విలువ. ఒక చేప ఉంటే నీటిలో కూడా కళ్ళు తెరుచుకుని ఉండగలగడం, ఈదగలగడం దాని యొక్క విలువ. కానీ మనిషికి అలా ఏదో ఒక్కటి విలువ కాదు. మనిషికి విలువ దేని వలన సంక్రమిస్తుంది అంటే మనిషి యొక్క ప్రవర్తన వలన సంక్రమిస్తుంది. అందుకే మానవ విలువలు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే మానవుని యొక్క ఆచరణ. ఎవరు జాగ్రత్తగా విషయాన్ని పట్టుకుని 10 మంది యొక్క శ్రేయస్సు కొరకు ఆచరణ చేస్తాడో, అలా ఆచరించగలిగిన వాడెవరో ఆయన ఉత్తముడిగా కీర్తింపబడతాడు. మనుష్య శరీరం మిగిలిన శరీరాల కన్నా భిన్నంగా ఉంటుంది అని నేను మీతో మనవి చేయడం జరిగింది. స్థూల శరీరము అని పైకి కనపడేటటువంటి శరీరము ఒకటి, సూక్ష్మ శరీరము అని మనం చూడడానికి వీలు కానిది అయినా మన జీవితాన్ని అత్యంత ప్రభావితం చెయ్యగలిగినది వేరొకటి. నా కంటి లోపల ఉన్నటువంటి రెటీనాని చూపించమంటే వైద్యుడు ఒక పరికరాన్ని ఆధారం చేసి చూపిస్తాడు. ఎక్కడో నా కడుపులో ఉన్నటువంటి ఒక ప్రేగు చివరి భాగాన్ని చూపించమంటే చూపిస్తాడు. కానీ నా మనసుని చూపించండి అని అడిగాను అనుకోండి, ఏ వైద్యుడు కూడా నా మనసుని చూపించగలిగినటువంటి స్థితిని పొంది ఉండడు. కానీ ఎంత పెద్ద శరీరం కానివ్వండి, ఎంత చదువుకున్నవాడు కానివ్వండి, ఆయన యొక్క నడవడిని ఏది నియంత్రిస్తుంది అంటే మనసు నియంత్రిస్తుంది. అందుకే చిజ్జడ గ్రంథి అంటారు. మనిషి జీవితం స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండు ఎలా సమన్వయం అవుతూ ఉంటాయి అన్న దాని మీద ఆధారపడుతుంటాయి. మనిషి చాలా జాగ్రత్తగా ఈ రెండిటిని పోషిస్తూ ఉండాలి. అసలు పోషించడం వెనక మానవత్వం నిలబడి ఉంటుంది. అలా పోషించడం వెనక మానవత విలువలన్నీ నిలబడతాయి. ఈ శరీరం ఉన్నదనుకోండి, దీనికి ఏదో నేను ఒక పూట పెట్టేసి ఓ 10 ఏళ్ల క్రితం నీకు అన్నం పెట్టాను కంట కదా అంటే అది ఒప్పుకోదు. ఉదయం పలహారం పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంకాలం మళ్ళీ ఏదో కొద్దిగా ఉపాహారం ఇవ్వాలి, రాత్రి మళ్ళీ పలహారమో భోజనమో పెట్టాలి. అలా పెట్టకపోతే ఆకలిస్తుంది, శోషించిపోతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు పొయ్యాలి. అయితే పొయ్యమన్నారు కదా అని ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు పోస్తామా? ఎక్కడో మురుగుడు కాలవలో ఉన్న నీరు తీసుకొచ్చి శరీరంలో పొయ్యం. మలినమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి శరీరానికి అందించాం. లోపలికి పంపుతున్నాము అన్నప్పుడు ఆ పదార్థము పరిశుభ్రమైనదేనా కాదా, ఇది శరీరాన్ని నిలబెడుతుందా శరీరాన్ని పడగొడుతుందా అన్నది 1 కి 10 మార్లు ఆలోచన చేసి లోపలికి పంపుతాం. ఒక కుళ్ళిపోయిన పండు ఉందనుకోండి, పండే కదా అని దాన్ని తినరు. కుళ్ళిపోయిన పండు తింటే అప్పటికి ఆకలి తగ్గినా వారం రోజులు మంచం మీద పడుకోవలసి వస్తుంది. శరీరము నిలబడాలి అంటే శుభ్రమైనటువంటి ఆహారాన్ని లోపలికి పంపుతాం, శుభ్రమైనటువంటి గాలి పీల్చాలి అని తాపత్రయపడతాం, పరిశుభ్రమైనటువంటి నీళ్లు తాగుతాం. శరీరం ఒక్కటి బలంగా ఉందనుకోండి, దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం బహు తక్కువగా ఉంటుంది. దానితో పాటుగా మనిషి విషయంలో అత్యంత ఆరోగ్యవంతంగా ఉండవలసినది ఏది అంటే మనసు. మనసు సూక్ష్మ శరీరం ఆరోగ్యవంతంగా లేదనుకోండి, దాని వలన మనిషి ఎంత బలవంతుడో అంత పెద్ద పెద్ద ప్రమాదములు వస్తాయి. మనసు చాలా మంచిదైనప్పుడు శరీరము బలహీనమైపోయినా కూడా ఆయన వలన సమాజమునకు ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదు,
శరీరము చాలా బలమైన శరీరం, కానీ ఆయన మనసు నిండా కూడా ఇతరులను బాధ పెట్టడమే ఆలోచన. లేదా తాను సుఖపడుతున్నప్పుడు 10 మంది బాధపడినా కూడా ఆయన పట్టించుకోడు. అలాంటి శరీరము అటువంటి మనసు కలిసి ఒక చోట ఉన్నాయనుకోండి, అది సమాజమునకు అత్యంత ప్రమాదకరం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ మొట్టమొదటి ప్రతిపాదన ఇదే చెప్తాడు, జనులకు నడబాటకు విధమున నడచచు, లోకనింద్యముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కుడుగక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా అంటాడు. ఏదో పెద్ద పెద్ద గ్రంథాలు చదివావా, వేదాలు చదివావా, శాస్త్రాలు చదివావా, ఇవన్నీ కాదు, యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ. ఒక పనిని చేసేటప్పుడు మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించిన వాడెవరో వాడు ధన్యుడు. అలా ఆలోచించాలి అంటే మనసు మంచిదై ఉండాలి. నేను ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, నాతో పాటుగా అనేక మంది పడుకుంటారు. పడుకున్నప్పుడు రాత్రి 11 గంటలకి నేను చరవాణిని తీసి చెవి దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు నిద్ర పట్టలేదు కాబట్టి ఎక్కడో ఉన్న నిద్రపోని నా స్నేహితుడు ఒకటితోటి ఒక 1 గంట సేపు గట్టిగా మాట్లాడి మధ్య మధ్య పకపక పకపక నవ్వుతున్నాను అనుకోండి, నిద్ర పట్టలేదు కాబట్టి నాకు కాలక్షేపం అవుతోంది. కానీ నా చుట్టుపక్కల పడుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అందులో ఎవరైనా ఒక ఆయనకి హృద్రోగం ఉండి ఏ శస్త్రచికిత్స కోసమో హైదరాబాదు వెడుతున్నవాడై ఉండొచ్చు, మరునాడు పొద్దున్న పరీక్ష రాయడానికి వెడుతున్న విద్యార్థి ఉండవచ్చు. నిద్ర ఒకసారి చెడిపోతే ఇక మళ్ళీ నిద్ర పట్టనటువంటి బలహీనత ఉన్నవాడు ఉండవచ్చు. నాకు నిద్ర పట్టకపోతే ఏదో ఒక మంచి విషయాన్ని ఆలోచన చేస్తూ పడుకోవాలి తప్ప, నిద్ర పట్టడానికి ప్రయత్నించాలి తప్ప, నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను సంతోషపడుతున్నానా లేదా. ఈ విషయం ఎన్ని పుస్తకాలు చదివితే అర్థమవుతుంది అంటే, నిజానికి ఎన్ని పుస్తకాలు చదివినా అర్థం అవ్వాలి అన్న సిద్ధాంతం ఏం లేదు. మంచి మనసు అనుకోండి, నేను ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడితే 10 మంది యొక్క నిద్రకి ఎంత భంగం కలుగుతుంది, వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు, కాబట్టి నేను గట్టిగా మాట్లాడకూడదు కదా, ఒకవేళ అంత అవసరమైతే నేను కొద్దిగా మెల్లిగా మాట్లాడాలి కదా. ఒక మోటార్ సైకిల్ మీద పెడుతూ సెల్ ఫోను చెవి దగ్గర పెట్టుకుని భుజంతో నొక్కితూ నేను పెడితే గభాలన నేను పడిపోయినా, ఎదురుగుండా వచ్చిన వాళ్ళని గుద్దేసి పడిపోయినా, అవతలవాడు పెద్ద వయస్సు వాడో పరీక్ష గడుతున్న విద్యార్థో ఆయన జీతం మీద ఆధారపడిన కుటుంబమో అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది, నేను ఈ పని చెయ్యొచ్చా అని ఆలోచించలేదనుకోండి, ఆ తర్వాత వాడేమైపోతాడు. ఏ పని చేస్తున్నా నేను ఒక్కడిని సంతోషపడుతున్నానా, నాతో పాటుగా మిగిలిన వాళ్ళ యొక్క సంతోషానికి భంగకరం కాని రీతిలో నేను సంతోషిస్తున్నానా అని ఆలోచించగలిగినటువంటిది మనసు ఒకటే. ఆ మనసు మంచి ఆలోచనలు చేసిందనుకోండి మంచి సంకల్పాలు వస్తాయి, మంచి సంకల్పాలు వచ్చాయనుకోండి మంచి కార్యాలు చేస్తారు, మంచి కార్యములు చేశారనుకోండి దాని వలన కీర్తి పొందుతాడు. ఆ కీర్తి ఒక్కొక్కరి విషయంలో కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, కొందరి కొందరి విషయంలో వారి శరీరములు విడిపోయిన తరువాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ కీర్తి అలాగే నిలబడిపోవచ్చు. నిజానికి శరీరం కన్నా బలమైనది ఏది అంటే మనస్సు. శరీరమునకు పరిమితులు ఉన్నాయి. శరీరం ఎంత వేగంగా వెళ్ళగలదు అంటే మహా అయితే ఒక విమానం ఎక్కి వెళ్ళగలను, కానీ నేను ఇక్కడ కూర్చుని కాశీపట్టణం తలుచుకుంటే నా మనసు కాశీ వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ కూర్చుని ఎక్కడో అమెరికాలో ఉన్న నా కుమార్తెని తలుచుకుంటే నా మనసు అమెరికా వెళ్ళిపోతుంది. మనసు పొందినంత వేగం నిజానికి శరీరం పొంది ఉండదు. మరి అంత బలమైనది మనసు అయినప్పుడు ఆ మనసు ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా కూడా చూసుకోవడం మనిషి యొక్క అత్యంత ప్రధాన ధర్మం. ఎప్పుడైతే మనసుకి సరి అయిన విషయములను ఆలంబనంగా అందించలేదో ఆనాడు మనసు కూడా రోగగ్రస్తమవుతుంది. శరీరమునకు అనారోగ్యము కలిగించేటటువంటి వస్తువులను ఆహారంగా ఇస్తే ఇది ఎలా అనారోగ్యం పాలవుతుందో, మనసు చెయ్యకూడనటువంటి విషయముల వైపు పరిగెత్తడానికి కారణం మనసుకి అందించవలసిన విషయంలో వచ్చినటువంటి వైక్లభ్యం. నేను శరీరాన్ని పోషించాలనుకోండి, ఒక్క నోటి కన్నంలోంచి లోపలికి పంపిస్తాను, ఏదైనా తినాలన్నా తాగాలన్నా ఒక కన్నంలోంచే పంపిస్తాను, కానీ
మనసుని పోషిస్తున్నప్పుడు అది ఐదు కన్నముల ద్వారా పోషింపబడుతుంది. నేను ఈ కళ్ళతో ఏం చూస్తున్నాను అన్న దాన్ని బట్టి నా మనసు ప్రభావితమవుతూ ఉంటుంది. అందున సభలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు చూశారనుకోండి, చూసేసిన తర్వాత కూడా మీ మనసు దాని వలన ప్రభావితమై ఉంటుంది కొంతసేపు. ఒక్కొక్కసారి అది జీవిత పర్యంతం ప్రభావితం చేసేదై ఉండొచ్చు. నేను ఇద్దరు పరమ భయంకరంగా కొట్టుకోవడాన్ని చూశాను అనుకోండి, అది దృశ్యమానంగా చూశాను, నేనేం ప్రత్యక్షంగా చూడలేదు. ఏదో చేతిలో ఉన్నటువంటి ఒక ఉపకరణాన్ని ఆశ్రయించి దాని ద్వారా ఇద్దరు నెత్తుర్లు కారేటట్టుగా ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారు. లేకపోతే ఒక పిల్లవాడిని ఒక పెద్దవాడు ఎంత హింసిస్తున్నాడన్న దాన్ని నేను ఒక అరగంట పాటు తదేక దృష్టితో చూశాను. ఆ తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉండమంటే ఉంటుందా? దాన్నే పట్టుకుంటుంది, దాన్నే ఆలోచిస్తుంది. ఏది మీరు చూశారో అది మీ మనసు మీద ప్రభావం చూపించి మనసు ఉద్వేగం పొందుతుంది. నేను ఒక చక్కటి సెలయేరు, మంచి పువ్వులతో కూడుకున్నటువంటి చెట్టు, ఒక పెద్ద పర్వతం, ఒక దేవాలయం, ఒక ధ్వజస్తంభం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు, ఇలాంటి మహాపురుషుల యొక్క మూర్తి వంక కాసేపు అలా చూశాను అనుకోండి, నాకు వాళ్ళ వంక చూసినప్పుడు నాకు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవితంలో సాధించిన అద్భుతాలు, మహానుభావులు ఎంత కష్టపడ్డారు, ఎంత స్థాయికి వెళ్ళారు, అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నా మనసు చెడు జీవనం వైపుకి వెళ్లకుండా మంచి పని చెయ్యమని ప్రచోదనం చేసి ప్రశాంతతనిస్తుంది. నేను ఏది చూశానో అది ప్రభావితం చేస్తుంది, నేను ఏది వింటున్నానో అది నన్ను ప్రభావితం చేస్తుంది. నేను వినకూడని మాటలు అదే పనిగా విన్నాననుకోండి, నా మనసు దాన్ని పట్టుకుంటుంది. అంతవరకు ఎందుకండి? భజన సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది, జై జై శంకర హర హర శంకర అని ఒక గంట సేపు భజన చేస్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చున్నవాడు తన ప్రమేయం లేకుండా తాను కూడా జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అంటాడు. ఒక గంట అయ్యాక భజన అయిపోయింది, ప్రసాదం పెట్టి పంపించేశారు, ఆయన తన వాహనం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా అది నాలుకని పట్టుకుని ఇంకా కొంతసేపు జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అంటూ ఉంటాడు. మీరు ఏది తాదాత్మ్యతతో విన్నారో అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది. మీరు ఒక మంచి మాట చెప్పినటువంటి మహాపురుషుల యొక్క పుస్తకాలు చదివారనుకోండి, వాళ్ళు ఆవుపాల కుండ లాంటి మాటలు ఉన్నవారు. ఆవుపాల కుండ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టాననుకోండి, మీరు కింద ఉన్న పాలు తాగినా, మధ్యలో ఉన్న పాలు తాగినా, పైన ఉన్న పాలు తాగినా, ఎక్కడి పాలు తాగినా ఆ పాలన్నీ కమ్మగా ఉంటాయి, ఆ పాలన్నీ కూడా మీకు ఆరోగ్యం ఇచ్చేవవుతాయి. అదే అలాగే మీరు మంచి మాటలు చెప్పేటటువంటి వ్యక్తి యొక్క పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చదువుతున్నారు అంటే ఆయన మీ పక్కన కూర్చుని మాట్లాడుతున్నారు అని గుర్తు. నేను అన్నాను కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి, నేను ఈ మధ్య ఎక్కడ విశాఖపట్నంలో కూడా ఒక సభలో ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను, నా దగ్గరికి అమెరికా నుంచి ఒక వైద్యుడు వచ్చారు. ఆయన చాలా గొప్ప వైద్యుడు, ఆయనకి అబ్దుల్ కలాం గారికి చాలా గొప్ప స్నేహంట. ఇద్దరు తమిళంలో మాట్లాడుకునేవారు. అబ్దుల్ కలాం గారు లాంటి ఉత్తముడు చాలా కాలం బ్రతకాలి అని ఆయనకి కోరిక. అందుకని ఆయన అస్తమానం ఫోన్ చేసి, కలాం గారు మీ ఆరోగ్యం బాగానే ఉందా, గుండె పరీక్ష చేయించుకున్నారా, ఈ మధ్యకాలంలో వైద్య పరీక్షలు నిర్వహింప చేసుకున్నారా అని అడుగుతూ ఉండేవారట. ఆయన కోసమని భారతదేశం వచ్చి ఆయన్ని వెళ్ళి పరీక్ష చేసి వెళ్ళేవారట. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఒక్కరుంటే కొన్ని కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేస్తారు, ఈయన ఉండాలని. ఆయన నా దగ్గరికి వచ్చి అన్నారు, నన్ను మోసం చేశాడండి నా స్నేహితుడు కలాం అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇప్పటి వరకు అలా అన్నవాడు ఎవరూ లేడే, అంత మాట అన్నారేమో అనుకున్నాను. ఆయన అన్నాడు, నేను అంతగా వారం క్రితమే ఫోన్ చేసి, కలాం నిజం చెప్పండి, మీ గుండె అవి బాగానే ఉన్నాయా, ఈ మధ్య ఒంట్లో బాగులేదని విన్నాను, నేను ఒక్కసారి వచ్చి పరీక్ష చేస్తానంటే, లేదు లేదు నా ఆరోగ్యం అంతా చాలా బాగుందోయ్, నాకే ఇబ్బంది లేదు, నువ్వు ఇప్పుడేం నా కోసం రాకు అని చెప్పాడండి. నాకు ఆయన కోసం రావడం పెద్ద ఖర్చేం కాదు, నేను సంపాదించే సంపాదనలో, కానీ వద్దని చెప్పాడు. కానీ వారు